అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషస్ మామ్ అండ్ ప్రొసెస్ డాటర్. ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు అండి. వీడియోలో నేను గార్లాండ్స్ అనేది ఎలా ప్రిపేర్ చేశానో అండ్ డెకరేషన్ ఎలా చేశానో, ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో చూద్దామండి. ముందుగా కలర్ పేపర్స్ తీసుకొని ఇలాగ ప్యారెట్స్ అనేది డ్రా చేసుకోవాలండి. ప్యారెట్ ఒకటి రైట్ సైడ్ చూస్తున్నట్టు, ఒకటి లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టు, 5-5 అనేది నేను డ్రా చేసుకుని ఇలా స్కెచ్ అనేది నేను డ్రా చేసుకున్నానండి. తర్వాత సిజర్తో ఇలాగ కట్ చేసుకున్నాను మొత్తం అన్ని ప్యారెట్స్ని కూడా. అండ్ నేను ఇలాగ ప్యారెట్స్ అనేది రైట్ సైడ్ ఉన్న ప్యారెట్ ఒకేపు, లెఫ్ట్ సైడ్స్ ఉన్న ప్యారెట్స్ ఒకేపు సెపరేట్ చేసుకున్నానండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. అండ్ మనం ఇక్కడ వూల్ అనేది తీసుకోవాలండి. వూల్ తీసుకొని మనం ఎక్కడైతే డెకరేట్ చేద్దాం అనుకున్నామో అక్కడ లెంగ్త్ని బట్టి, నేను ఇక్కడ 2 గార్లెండ్స్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను 2 కట్ చేసుకున్నాను వూల్. అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టు ఒకేపు, రైట్ సైడ్ చూస్తున్నట్టు అలాగ నేను ప్యారెట్ని అక్కడ స్టిక్ చేసుకున్నానండి. ఇంకా లాస్ట్లో కింద గంట అనేది యాడ్ చేశానండి. చూసారు కదా వాల్కి స్టిక్ చేసిన తర్వాత ఎంత బాగా లుక్ ఉందో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ వైట్ అండ్ పింక్ గార్లెండ్స్ అనేది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అండి, గణేష్ చతుర్థికి ప్రిపేర్ చేశాను. సో వాల్కి ఇలా స్టిక్ చేసేసానండి. తర్వాత లుక్ లేదని చెప్పి ఈ గ్రీన్ కలర్ గార్లెండ్ అనేది గుమ్మాలకు పెడతాం కదండి, అది తీసుకొచ్చి ఇక్కడ స్టిక్ చేశాను. చాలా బాగున్నదండి. మన తెలుగు వాళ్ళ పండుగ అంటే ముగ్గు లేకుండా ఎక్కడ కంప్లీట్ అవుతుందండి. అందుకనే నేను ఇక్కడ దేవుడు గదిలోనే ఇక్కడ కొంచెం పక్కకి పూజ చేసుకునే దగ్గరే మ్యాంగోస్తోనూ, కలిసంతోనూ, ఫ్లవర్స్తోనూ ఇలా ఉగాది బౌల్ అనేది నేను ఇలా డెకరేట్ చేసుకున్నానండి కలర్స్తో. ఇదండి మన ఫైనల్ అవుట్పుట్ రంగోలీ అండ్ వాల్ డెకరేషన్ ఐడియా. చూసారు కదా ఎంతమందికి ఈ వాల్ డెకరేషన్ అండ్ రంగోలీ నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత ఈజీగా మనం ఇంట్లోనే చాలా ఇన్నోవేటివ్గా మనం డెకరేట్ చేసుకోవచ్చండి. అండ్ నేను ఇలాగ డెకరేషన్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పూజకి అన్నీ ఇలా సర్దుకున్నానండి. ఫస్ట్ ఉగాది పచ్చడి ప్లేట్ అనేది నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత నేను దేవుళ్ళు అనేది నేను ఇలా ప్లేట్ మీద, సింహాసనం మీద పెట్టుకున్నానండి. చూసారు కదా నేను ఒక పక్కకి డెకరేషన్ చేసుకున్నాను, ఒక పక్కకి పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. కూరలు, పులిహోర, ఫ్రూట్స్, చలివడి వడపప్పు, పానకం, కొబ్బరికాయ కొట్టి పూజ అనేది నేను ఇలా కంప్లీట్ చేశానండి. చూసారు కదా నేను ఇలా పక్కకి దేవుడిని సర్దుకొని డెకరేషన్ ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. పూజ అనేది ఇలా కంప్లీట్ అయిందండి నైవేద్యంతో. ఇప్పుడు నిష్వీకన్ అండి. నిష్వీకన్ అయితే నేను ఇలాగా ఆరెంజ్ లంగా జాకెట్ వేసి రెడీ చేశానండి. తర్వాత నేను కూడా రెడీ అయిపోయాను. అండ్ ఇప్పుడు ఫ్యామిలీ టైం అండి. కొన్ని పిక్స్ అనేది మేము ఇక్కడ దిగి ఆరెంజ్ థీమ్లో మేము అనేది రెడీ అయిపోయామండి. ఇంకా టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో అయితే చాలా రష్ ఉన్నదండి. ఇలా మా ఉగాది అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా ఎంతమందికి ఈ డెకరేషన్ ఐడియాస్ అనేది నచ్చిందో నాకు లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.